నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నారా భువనేశ్వరి బస చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం జేపీ అగ్రహారంలో చంద్రబాబు అరెస్టుతో సుడ్ల దేముడమ్మ అనే వృద్ధురాలు గుండె ఆగి మృతి చెందింది. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా భువనేశ్వరి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందల నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఏంటి, బాబన్న ఎప్పుడు మా ఆయన ప్రజలు కార్యకర్తలు అంటారని, కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది మీరు ఇచ్చే ఆ గౌరవం ఆయనకి ఇచ్చిన, నేను వచ్చాను బయటికి మీరు ఇచ్చే గౌరవం కానీ ప్రేమ కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎప్పుడు మీకోసం ఎప్పుడు ఆయన రాత్రి పగలు కష్టపడతారు, నేను ఎంత పోటాడినా కూడా ఆయన ఎప్పుడు మీకోసమే ఉంటాను. అందరం కలిసి పోరాడాలి. ఇంకా మీకు తెలుసు ఒక 2 నెలలే ఉంది, ఎస్పెషలీ మహిళలు. నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ధైర్యం చేసి అందరూ బయటకు వచ్చారు. ఇప్పుడే కాదు ఆ 53 రోజులు కూడా ఎప్పుడు నేను మహిళల గురించి మర్చిపోను, ఎందుకంటే ఎప్పుడు రానాళ్ళు కూడా బయటకు వచ్చారు. చాలామంది కార్యకర్తల్ని చంపుతామన్నా వాళ్ళు చాలా హింసలు పెట్టారు. తెలుగుదేశం బిడ్డల్ని మాత్రం నేనైతే ఎప్పుడు మర్చిపోను. బాబన్న అయితే ఆయన ఎప్పుడు మీ ఊపిరి పీల్చినా ఏది చేసినా ఆయన ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తా. నేనేం ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పక్కర్లేదు, నాకంటే కూడా మీకు ఆయన గురించి బాగా తెలుసు. సో మనం 2 నెలల్లో మనం యుద్ధం ఎదుర్కోబోతున్నాం. ధైర్యం చేసి మీరందరూ, మనం ఈ 5 సంవత్సరాలు చాలా అత్యాచారాలు మనం చాలా చూసాం పడ్డాం, మీరందరూ ధైర్యం చేసి ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజాస్వామ్యం అనేది ఉండాలి. మనం మాట్లాడే హక్కు ఉంది, రాసే హక్కు ఉంది, అన్నిటికీ హక్కు ఉంది ఇది ఈ భారతదేశంలో. వీళ్ళందరూ మన ఆపుతున్నారు. ఆ ఖర్చుతో అన్న మన స్వాతంత్రం కోసం మనం పోరాడాలి. మనందరం చెయ్యి కలిపి మన తెలుగుదేశం జెండా పైకి పట్టుకుని రెపరెపలాడేటట్టుగా చూడాలి. ఎవ్వరు దాన్ని టచ్ దాన్ని ముట్టుకోకూడదు, ముట్టుకోకూడదు. ఆ ఖర్చుతో మనందరం కలిసి పనిచేద్దాం.